సవాళ్లు ప్రతి సవాళ్లతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం హోరెత్తింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నెలకొన్న సవాళ్లతో కొద్దిసేపు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము అభివృద్ధి చేశామంటే తాము అభివృద్ధి చేశామని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను శాంతింపజేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తించారు. గత 2 రోజుల క్రితం ధర్మారం మండలం టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఈరోజు ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి చర్చకు సిద్ధమయ్యారు. సవాలును స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాకు వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అంబేద్కర్ చౌరస్తా నుండి పోలీసులు పంపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ప్రజాసేవలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముందుంటారని తెలిపారు. మంత్రి ఈశ్వర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేసుకున్నాం. ఏం అభివృద్ధి చేసిందని మాట్లాడతాం, ఏది అభివృద్ధి చేయలేదో అది చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో అంటే మేము చెప్పుకుంటూ పోతే నిజంగా ఒక నెల రోజులైనా మేము అన్నగారు చేసిన పనులకు చెప్పడం టైం సరిపోదు. ప్రతి గ్రామం ప్రతి ఊర్లో మేము మా అన్నగారు ప్రతి ఊరికి ఏమేమి చేసిండో అక్కడ ఈ రోజు నుంచి ఫ్లెక్సీలు పెడతామని చెప్తున్నాం. ఏమేమి ఆ ఊరికి ఏమేమి చేసిండ్రు, ఎంత అభివృద్ధి చేసిండ్రు అనేది మండల్ వైజ్గా కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా అన్నగారు ఏంటంటే ఎప్పుడు 24 గంటలు రౌండ్ ద క్లాక్ ఎప్పుడు నిత్యం ప్రజలనే ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి, దగ్గరికి వస్తున్నాయి వస్తున్నాయి అనేది అని మాట్లాడుతుండు. ఆ వరదలు అప్పుడు ఎవరు చేసినా తెలియదు. ఎప్పుడు ప్రజలను తీర్పుకుంటూ ఎప్పుడు ప్రజల సంక్షేమ కొరకు పేదల కొరకు తనలు ఆడే మా మంత్రి గారిని అనడం నిజంగా భావ్యం కాదు. మీరు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడండి, కానీ మా తెలంగాణ వచ్చినాకనే కదా మీరు ఇన్ని రోజులు ఉన్నారు, మీరు చేయని పనులన్నీ మేము చేస్తున్నాం.